అంతేనండి. మేడం, ఇప్పుడు మంచికి పోతే చెడు ఎదురొచ్చింది అనేటటువంటిది మనం వింటూ ఉంటాం. ఒకవేళ అదే 2,18,000 మంది నుంచి 2,30,000 మంది వరకు ఏదో ట్రైనింగ్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందారు, వాళ్ళంతా ఇప్పుడు విదేశాల్లో కావచ్చు స్వదేశంలో కావచ్చు ఉద్యోగాలు పొందున్నారనేది, విద్యార్థులకి ఏదైతే ఉద్యోగాలు కోరుకున్నటువంటి యువతకు అవకాశాలు కల్పించడానికి పెట్టినటువంటి స్కీము ఏదైతే ఒక సదుద్దేశంతో మంచి జరగాలి రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని పెట్టారనేది కాన్సెప్టు. అదే స్కీము చంద్రబాబు గారిని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా జైలు పాలు చేయటం అనేటటువంటిది ఏమనిపిస్తుంది? మీరు అన్నారే ఒక మంచికి పోతే చెడు ఎదురైంది అన్నారు కదా మేడం, ఒక మంచికి పోతే చెడు, ఇప్పుడు జరిగిందంటే తెలుసా, వాడు చెడు తలపెట్టాలనుకున్నారు, మంచి జరిగింది. కాకపోతే పాపం బాధపడుతుంది, రిస్క్ తీసి చంద్రబాబు గారు జైల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు, అలవాటు లేని జీవితం. కానీ ఆయన ఏదైనా తొందరగా అలవర్చుకునే జీవితం పాపం, కాబట్టి ఆయన ఎట్ట ఉన్నారు మన అందరూ చూడలే. కనీసం ఎప్పుడు కానీ 3 రోజులకో 4 రోజులకో కానీ భార్య వాళ్ళని చూడనివ్వట్లే, అది ఒకటి బాధ తప్ప అండి. ఒక మంచి జరిగిందండి. ఏ మంచి అంటారా మీరు? జైల్లో పెట్ట మంచి అని కాదు. దానివల్ల తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలు ఏంటి, తెలుగుదేశం క్యాడర్ ఏంటి, మొత్తం బలంగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు డీలా పడతారు, అధికారంలో ఉన్న డీలా పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాడు చెడు చేయబోయారు మా పార్టీకి, మంచి జరిగింది ఒక రకంగా. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే కనుక భగవంతుడు నాడు పైన ఉన్నాడు, అల్లా కావచ్చు, క్రీస్తు కావచ్చు, వెంకటేశ్వరస్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, న్యాయం ధర్మం అనేది అందరికీ ఒకటేనండి. కాబట్టి అన్యాయంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదండి. మీరు నిజంగానే మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు మీరు ఇట్లా గందరగోళం చేసి ఉన్న ఉద్యోగాలు కూడా ఎందుకు కూడగొడతారు? అంతే కదా, ఉద్యోగ అవకాశాలు ఉన్నదాన్ని కూడా మీరు ఎందుకు కూడగొడతారు? యువత కోసం, ఆ రోజున భవిత కోసం, భావి భారత పౌరుల కోసం ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ఆయనకు అంత మంచి పేరు ఉందని తెలిసి కూడా, మరి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన ఉండే మనిషి అని తెలిసి కూడా చంద్రబాబు గారి అధికారం మీకుందండి, అధికారం ఏముందండి, వస్తుంటది పోతుంటుంది అంతే కదా, ఎవరు శాశ్వతం కాదు. మంచి చేస్తేనే గెలుస్తారని లేదు, మంచి చేయకపోతే ఓడిపోతారని లేదు, రాను రాను అట్లా తయారైంది, మనం ఏం చెప్పలేము. కొంత డబ్బు ప్రభావం ఉంటుంది, కొంత ఒక్కోసారి పొరపాటు ఉంటుంది, లేకపోతే కొన్ని చోట్ల ఏమంటారు అపార్థం చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి అందుకే మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు అండి. ఎంతమంది నేను ముఖ్యమంత్రులే ఎంతమంది చూడలేదండి. నేను నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి అనేక మంది ముఖ్యమంత్రులు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే, ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారు దగ్గర నుంచి, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. తర్వాత మళ్ళీ నేను చీఫ్ విప్గా అయినప్పుడు చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మళ్ళీ నేను శాసనమండలి చైర్మన్ అయినప్పుడు, శాసనమండలి అయినప్పుడు, చీఫ్ విప్ అయినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు తెలుగుదేశంలోకి వచ్చాక మళ్ళీ రోజున మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రోజశేఖర్ గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి తర్వాత చూస్తే ఇన్ని ప్రభుత్వం చూసాం, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, మంత్రిగా కూడా పనిచేశారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు, ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉన్నారు, ఇన్ని ఇన్ని ప్రజాప్రతినిధుల సభలకు మీరు ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి, ఇట్లా రాజకీయ కారణాలతో టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారు గతం? రాజకీయ కారణాలతోటి టార్గెట్ చేసేవాళ్ళు అండి, లేకపోతే విమర్శించేవాళ్ళు, లేకపోతే అసెంబ్లీలో కౌన్సిల్లో ఒకరికి పోరాడుకునేవాళ్ళం, కానీ ఇట్టా అభండాలు వేయటాలు, లేకపోతే ఏమంటారు అసభ్యం, ఇంత అసభ్యంగా మాట్లాడటాలు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారే వాళ్ళ శాసనసభ్యులు మంత్రులు, అట్లా బూతులు తిట్టుకోవటాలు కానీ అయిపోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే సబ్జెక్టు మీద మాట్లాడుతుండేవాళ్ళం అండి, సబ్జెక్టు మీద మాట్లాడుతుండే పొద్దుల మీద మాట్లాడుతుండే. ఈ 4.5 సంవత్సరాల అసెంబ్లీలో జరిగేటటువంటి ఒక తీరుతెనలు చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా బాధ, పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు అనుకునేదాన్ని ఈ కొత్త రాష్ట్రంలో ఈ అసెంబ్లీలో లేను కదా, ఈ శాసనమండలిలో లేను కదా అనుకునేదాన్ని, అమ్మో ఇట్లాంటి భాషల మధ్య, ఇట్లాంటి మనుషుల మధ్య ఇప్పుడు లేకపోతేనే మంచిది అని అనిపిస్తుంది. అంత బాధ కలుగుతుంది బా, చాలా 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 భయంకరమైన భాష కదండి వాడేది ఇప్పుడు వాళ్ళు, తప్పు కదా. అంటే మొన్న భువనేశ్వరి గారు కూడా దీనిపై స్పందించారు, అసెంబ్లీ సాక్షిగా నన్ను, తప్పు కదండి అనుచేత అలా మాట్లాడవచ్చు అంటే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఆయన ఈ రాష్ట్రంలో 9 మాసాల్లో పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యి పెద్ద సంచలనం సృష్టించారు. ఒక మహానటుడిగా కృష్ణుడైనా రాముడైనా ఆయన దుర్యోధన సార్వభౌముడైనా కూడా, అటువంటి ఆయన
కూతురుగా ఆమె పుట్టింది. ఒక తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితులు అన్నీ కూడా అవగాహన చేసుకుని చాలా అందులో ఆమె అండి చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా చిన్నపిల్లలా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. అసలు ఆయనే ఆమె కాదండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎట్లాంటి వాతావరణం వాళ్ళు పెరిగారంటే గడప దాటి పెద్దగా బయటికి రారు. ఎప్పుడో బంధువులు సన్నిహితులు ఎవరైనా ఫంక్షన్ పిలిచినా కూడా అది కూడా లిమిటెడ్గా వెళ్తారు. నాకు గర్వం వేసింది. మా పిల్లలు మనవాళ్ళు పంచల ఫంక్షన్కి వచ్చారు హైదరాబాద్లో. భువనేశ్వర్ గారు, ఎన్టీ రామారావు ఫ్యామిలీ అంతా, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఎంత సింపుల్గా ఉంటారంటే, నేను కూడా చాలా చూశాను కొన్ని ఫంక్షన్స్లో. అది కాస్ట్లీ పట్టుచీరలు కట్టుకోరండి, నగలు పెట్టుకోరండి, చిన్న నల్లబూసులు సన్నగా ఉన్న వైరు చిన్న నల్లబూసులు వేసుకుంటారు. మళ్ళీ చేతికి ఒక గాజు లేదా రెండు గాజులు అంతే. కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ అంత సింపుల్గా ఉంటారు. తర్వాత హరికృష్ణ గారు పోయినప్పుడు, మన తారక రత్న పోయినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లలు పెళ్ళి లేనప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబం వెళ్తుంటారండి. తర్వాత నా బంధువుల అమ్మాయిని కూడా వాళ్ళ మనమడ కడిగిచ్చున్నారు. సరే అక్కడికి వెళ్తుంటాను. ఒక కళ్యాణరామ్ చేసుకుంది కూడా నా కజిన్ కూతురే అనమాట. ఏదైనా అట్లాంటి వాటి తోడకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద కుమార్తె కూడా నా బంధువు లేనండి, నాయుడుగూడలో ఇచ్చింది. అట్లా కుటుంబంతో కొంచెం ఉండి దగ్గరికి వెళ్తుంటామండి. ఆ ఇళ్ళు అన్నీ ఒకే చోట కట్టారండి ఎన్టీ రామారావు గారు కొడుకులకి అందరికీ. ఆ ఇళ్ళన్నీ కూడా కోడళ్ళ పార్న రిజిస్ట్రేషన్ చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు. చూడండి, అంటే ఆస్తులు సమానం అనేవాడు కదా, ఆడవాళ్ళకి ఆస్తులు ఉండాలని చూడండి నిరూపించాడు ఆ రోజుల్లో. ఆ ఇళ్ళు కట్టి కూడా దరిదాపుగా 30 ఏళ్ళు అదే ఆయన ముఖ్యమంత్రిగా రాకముందు స్థలం ఉందంట. తర్వాత కొడుకులందరూ కూడా ఇల్లు కట్టించారు అప్పటికే ఆయన. ఆ ఇళ్ళ అసలు విషయం ఏంటో తెలుసా అండి, ఆ ఇల్లు ఎంత చిన్న ఇళ్ళు అనుకుంటున్నారు? ఒక ఎన్టీ రామారావు గారు కుమారు ఇల్లు అంటే మీరు ఎట్లా ఊహించుకోగలరు? కాదు కాదండి కాదు. కింద 2 బెడ్రూములు, పైన 1 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఇల్లు అండి. ఒక హాల్ ఉంటుంది, ఒక వరండా ఉంటుంది, కాస్త గార్డెన్ ఉంటుంది. అంతే, అందరూ ఒకే పద్ధతిగా ఉంటాయి, అన్నీ కోడళ్ళ పేరుతో ఉంటాయి. అంత సింపుల్గా ఉంటారండి వాళ్ళు. అట్లాంటి ఇదన్నమాట అండి. లేక అదేంటి, కాబట్టి వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, మంచి ఇదిగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చూశాను. సరే మనం ఏదో కొన్ని ఏమంటారు రాజకీయాల్లో కొంత పార్టీలు మారచ్చు, విభేదించవచ్చు, కానీ మనం ఎప్పుడైనా సరే సెక్రటరీలో కానీ లేకపోతే అధికారంగా ఆయన ఉన్నప్పుడు కానీ సంపాదించిన ఆస్తుల గురించి ఒకసారి నిరూపించలేదు కదా. ఏనాడు కూడా ఆయన దగ్గరికి అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ ఆఫీసులు కూర్చోండి ఎప్పుడు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు కదా. అదనమాట, అట్లాంటిది కూడా ఇప్పుడు చంద్రబాబు గారిది కూడా ఆయన బిజినెస్లో ఆయనకు ఉన్నాయి, హెరిటేజ్ ఉంది, అంతే కదండి. ఇప్పుడు పాలు చాలా ఎంతమందికి లేవండి, పాల ఫ్యాక్టరీలు పాల బిజినెస్లు ఉంటాయి కదా, ఇప్పుడు చాలా చోట్ల అక్కడక్కడ ఉంటాయి కదండి. కాబట్టి ఆ ఫ్యాక్టరీలు దాని నుంచి మేడం గారు కానీ, కోడలు కానీ, బాలకృష్ణ గారు అమ్మాయి కానీ ఆ ఫ్యాక్టరీ చూసుకుంటారు. చంద్రబాబు గారు చూసుకో, చంద్రబాబు గారు రాజకీయం చూస్తే మేడమ చూసుకుంటారు. దాని మీద కొన్ని వాళ్ళకి 100 కోట్లు బిజినెస్ అది. ఆమె చెప్పారు, లోకేష్ బాబు చెప్పాడు. ఏది ప్రతి సంవత్సరం ఆడిట్ ఉంటుంది, ఆస్తి కూడా చూపిస్తున్నారు ఇప్పటికప్పుడు. రెండోది, ఈ హెరిటేజ్ నుంచి వచ్చే దాంట్లో 2 పైసలు పాట ఆమినా కూడా మాకు ఇంత వస్తుంది కాబట్టి మా తీయాల్సిన తప్పులు లేదని ఆమె చెప్పారు. ఇంత చెప్పినా కూడా ఇట్లా అయినా కూడా మీకు అధికారం మీ చేతిలో, మీ నాన్న చేతిలో ఉండి కూడా మీరు ఎప్పుడు వాటి మీద ఏమి ఎంక్వైరీలు కానీ చేయకుండా ఇప్పుడు మాట్లాడటం ఎంతవరకు సబబు? కాబట్టి ఇది ఎవరు నమ్మరండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఏదైతే ఇవాళ జరిగిన పరిణామాలు కొంచెం కష్టమే, మాకు కొంచెం బాధ కలిగించమాట వాస్తవం. ఉద్యమాలు చేస్తున్నమాట వాస్తవం. చంద్రబాబు గారికి అండగా ప్రజలంతా వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారి గురించి ఏమాత్రం కూడా కొంచెం కూడా అనుమానం లేకుండా విశ్వాసం ప్రజలు ఉంచిన మాట వాస్తవం. మా పార్టీ వాళ్ళే కాకుండా మీ పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు గారు నమ్ముతున్నారు, అంతవరకు నిజం.